కోటపల్లిలోని మండలం కేంద్రంలోని గల టిఆర్ఎస్ పార్టీ నాయకుల వాదన అంటే కేసీఆర్ చొరవ తీసుకోలేదా లేక మా పార్టీ చొరవ మంది టిఆర్ ఇస్తున్న పదకాలల్లో మోడీ ఇస్తున్నారనే తెలుస్తుంది చాలా మందికి కేసీఆర్ గారు ఇస్తున్నారన్న విషయం తెలియదు ఇప్పుడు వాళ్ళు అసత్య ప్రచారాలమ్మావి నిజంగా కూడా మోడీ ఇచ్చే పథకాలు అయినప్పటికీ పక్కపక్కన కర్ణాటక ఉంది గుజరాత్ ఉంది తెలుసుకోవాలి ఇయల్లా ఇదే కర్ణాటకలో గాని ఇదే గుజరాత్ లో గాని మరి తెలంగాణలో చేపట్టినటువంటి ఏ ఒక్క పథకమైనా ఛాలెంజ్ చేస్తారా ఇప్పుడు పోటీలో ఉన్న రాజగోపాల్ రెడ్డి ఛాలెంజ్ చేస్తాడా మరి ఇది నిజంగానే ఈ పథకం రైతు బంధు ఉందా కేసీఆర్ కిట్ ఉందా మరి ఈ పథకాలు అక్కడ ఉన్నట్టు నిజంగానే అక్కడ 600 ఇస్తారు గుజరాత్ లో మరి ఈ కర్ణాటకలు ఎంత ఇస్తారు మరి మహారాష్ట్రలో కర్ణాటకలో మా పక్కకు ఉన్నటువంటి బార్డర్లో ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా తెలంగాణలో కలపమని కేసీఆర్ మొరబెట్టుకుంటున్నారు ఇది నిజం కాదా ప్రజల ఆలోచన చేస్తలేరా నిజాన్ని మాట్లాడుకోవడం ఎప్పుడైనా మంచిదే తప్ప కానీ అనవసరమైనటువంటి చేస్తారు మేము కూడా చూస్తూ ఉన్నాం బీజేపీలు చేస్తున్నటువంటి ప్రచారాలన్నీ అనవసరమైన ప్రచారాలు మేము 3000 ఇస్తాం ఎట్లిస్తారు ఇంత తప్పలేదు ఇవ్వమనని చూద్దాం మరి దుబ్బాకలు ఇచ్చిర్రా దుబ్బాకల ఇచ్చిర్రా ఇప్పుడు ఈటల రాజేంద్ర గెలిచిన కాడ ఇచ్చిర్రా హుజరాబాద్ లో ఇచ్చిర్రా కొన్ని ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ రాష్ట్రాల పాలిత ప్రాంతాలలో ఇచ్చిర్రా దుబ్బాకలో హుజరాబాద్ లో బీజేపీ గెలిచింది బీజేపీ గెలిస్తే టిఆర్ఎస్ ఇచ్చే పదకాలన్నీ రద్దు చేస్తాం అవి రావు అన్నారు అయినా ఇప్పుడు వస్తున్నాయి మరి మునుగోళ్ళ కూడా అలానే అంటున్నారు ఇప్పుడు కూడా ఇక్కడ కూడా ప్రజలే ఆ పదకాలు కావాలి ప్రజలకు ఆ పదకాలు అందాలి మాకు ఆ పదకాల ద్వారానే మేము అనేక జీవన ఆధారంగా మేము బతుకుతున్నామని ప్రజలే కోరుకుంటున్నారు మేము బంద్ చేస్తాం ఇక్కడ బీజేపీ గెలిస్తే టిఆర్ఎస్ పథకాలను రద్దు చేస్తారా బీజేపీ గెలిచినప్పుడు అమ్మా ముచ్చట మాట్లాడారు గెలిచడెందుకు గెలుస్తుంది బీజేపీ గెలిస్తే గెలిచే అవకాశమే లేదని చెప్తున్నాం మేము ఎందుకు ఒప్పుకుంటామమ్మా టిఆర్ఎస్ పార్టీ ఇన్ని సంక్షేమాలు చేపట్టినాక కూడా బీజేపీ పార్టీ గెలిస్తే అని అంటే అది ఆశ్చర్యకరం అది ఇక అది గెలుపు అనేది అయిపోయింది వాళ్ళు కూడా తెలిపోయింది మేము తప్పకుండా ప్రజలు కేసీఆర్ను ఈ ఎన్నిక ద్వారా తెలంగాణకు మంచి మెసేజ్ ప్రజలు ఏ విధమైనటువంటి డ్రామాలు సాగవని ఈ అనవసరమైన ఎన్నికలు తెరలేపి మేము అనుకుంటే ఏదైనా సాధిస్తాం ఈ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మునుగోడు ఉందో మునుగోడు మేమన్నా మీ ఇంటి పార్టీ మునుగోడు మీ ఇంటి ఓట్లా అదే మీకు 5 సంవత్సరాలకు ఎన్నికలు కావాలని కోరుకుంటే మధ్యలో బీజేపీ పార్టీకి 1000 కోట్ల కాంట్రాక్టర్లు తీసుకొని అమ్ముడువేనమని ప్రజలంతా ముక్కుముద్దు ఏలేసుకుంటున్నారు నవ్వుతురు నా పేరు గోస్కుల రవి వేములవాడ రూరల్ టిఆర్ఎస్ పార్టీ మండల్ ప్రెసిడెంట్ మా గౌరవ శాసనసభ్యులు రమేష్ బాబు ఆదేశాల మేరకు మేము ఈ గట్టుప్పల్ మండల తోటాగన ఆధ్వర్యంలో ఇక్కడ ప్రచారం చేయడం జరుగుతుంది ఎన్ని రోజులు చేస్తున్నారు ఇక్కడ మేమంటే 2 రోజులు అవుతుంది ఓకే చెప్పండి ఎట్లా ఉంది మీరు క్యాంపెయిన్ మేము క్యాంపెయిన్ చేస్తే ప్రజలు ఆశీర్వదిస్తారు చాలా బ్రహ్మాండంగా మహిళలు కానీ పెద్ద మనుషులు కానీ మీకు పట్టం మళ్ళీ ప్రభాకర్ రెడ్డికే పట్టం కడతామని ఆలోచనలో ఉన్నారు గతంలో మేము రాజగోపాల్ రెడ్డి ఏమో చేస్తాడని మేము ఓట్లేసి కాంగ్రెస్ నుంచి గెలిపించుకుంటే ఇవాళ 18,000 కోట్లకు అమ్ముడు పోయి బీజేపీకి అమ్ముడు పోయి ఈరోజు మళ్ళీ ఎలక్షన్స్ తీసుకొచ్చారు మాకు అభివృద్ధి లేదు మాకు గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కనిపించలేదు మళ్ళీ ఓట్లు వచ్చిన తర్వాతనే మా గ్రామాలలో బీజేపీ వాళ్ళు కానీ రాజగోపాల్ రెడ్డి కానీ వచ్చి ప్రచారానికి తిరుగుతారు మరి అట్లా ప్రజలు బీజేపీ వాళ్ళు వచ్చి అలా అడుగుతున్నప్పుడు వాళ్ళని ఎందుకు నిలదీస్తలేరు నిలదీస్తారు ఇప్పుడు మేము రాగా చూసినాం ఒక మహిళ సోదరమని లొల్లి పెట్టుకుంటుంది మేము అటు పక్కకున్నాము కేసీఆర్కి ఎందుకు ఓటేయాలంటే మీరే ఆమె ఆయన ఏం చేసిండు మీకు అని అంటే మీరేం చేసారు మా కానీ ఆమె లొల్లి పెట్టుకుంటుంది ఇంతకుముందే అక్కడ కావాల్సి ఉంటే మీరు ఆంధ్ర అక్కడ పెట్రోల్ బంక్ దగ్గర ఆ మహిళ కూడా అడగచ్చు హరిజనవాడలో ఆ మహిళ లొల్లి పెట్టుకుంటుంది ఒక 30 మంది బీజేపీ కార్యకర్తలు ఉంటే ఆమె ఒక్కతే ధైర్యంగా మీరు ఏం చేశారు కేసీఆర్ మాకు కేసీఆర్ కిట్ ఇస్తుండ్రు మా పెన్షన్ ఇస్తారు మహిళ అందరికీ మాకు సహాయ ఇస్తారు మాకు అన్నీ వస్తున్నాయి కేసీఆర్తోనే అని ఆమె లొల్లి పెట్టుకుంటుంది మేము అక్కడ ఏం అనలేకపోయినా ఒకవేళ మన పార్టీలతో లొల్లి పెట్టుకునే పరిస్థితులు తీసుకొచ్చుకుంటారు వాళ్ళే గత 5 రోజులుగా మా గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారి ఆదేశాల మేరకు ఈ గట్టుప్పల్లో మా జిల్లా అధ్యక్షుడు తోట ఆగన్న ఆధ్వర్యంలో ఈ నాన్ లోకల్ ఓటర్సు ఈ మునుగోడు నియోజకవర్గంలో తిరుగుతూ ఓటర్ల నాడి తెలుసుకుంటూ విస్తృతంగా ప్రచారం చేస్తున్న క్రమంలో ఇక్కడ చాలా మందిని కలవడం జరిగింది అయితే చాలామంది ఏమనుకుంటారు అంటే ఈ రాజగోపాల్ రెడ్డి ఏదైతే కాంగ్రెస్ నుండి 18,000 కోట్ల కాంట్రాక్టర్ తీసుకొని బీజేపీలోకి రావడం ఒక దుబ్బాకను హుజరాబాదు ఇక్కడ రిపీట్ అవుతుందని ఫస్ట్ తొలుత తను అనుకుండు కానీ ఇక్కడ ఉన్న పరిస్థితులల్లో ఇక్కడ ఉన్న ఓటర్లు ముఖ్యంగా మునుగోడు ఓటర్లు చైతన్యవంతులు కాబట్టి వారు ఏం గమనించారంటే రాజగోపాల్ రెడ్డికి మేము డెవలప్మెంట్ చేయమని అవకాశం కల్పిస్తే
आये तन स्वलाभं कोसम 18000 కోట్ల కాంట్రాక్టర్ అమ్ముడిపోయి ఒక గెలిపించిన ప్రజలను విస్మరించి ఇవాల తన కోసమే ఇన్ని కోట్ల రూపాయల ఖర్చు చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ అది రాజ్యాంగ బద్ధంగా 5 సంవత్సరాలు పదవి ఇచ్చినా గాని ఆ పదవిని సద్వినియోగం చేసుకుండా తన స్వలాభం కోసం ఇలా రాజీనామా చేసి ఈ ఉపఎన్నికల కారణమైనట్టు అట్టట పెడతాడు వారికి ఒక సంస్థ ఉంది వారు ఒక కాంట్రాక్టర్ ఆ కాంట్రాక్టర్ ఏదైతే బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రలోభాల గురిచేసి బీజేపీ ప్రజలే బీజేపీ సంబంధించిన వాళ్ళు ఏమంటారు అంటే 18000 కోట్లకు అమ్ముడుపోయింది అంటారు ఆ 18000 కోట్లే మాకు పెడతారు కదా మాకు ఈ టిఆర్ఎస్ పెట్టేదే ముందు ఎవరు పెట్టేది ఎవరు జేబు నుంచి పెడుతున్నారా పెట్టట్లేదు మాసము మాకే పెడుతున్నారు అది 18000 కోట్ల కాంట్రాక్టర్ అనేది అది ప్రజాధనం అది కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న కాంట్రాక్ట్ ఆ పంజే చూపెట్టాలి ఈ 18000 కోట్ల మునుగోడల చేసే ప్రాజెక్టుల కాదు మునుగోడల నేను 18000 కోట్ల డెవలప్‌మెంట్ చేస్తా అని ఆయన హామీ ఇస్తలే ఎక్కడ నాకు 18000 కోట్ల కాంట్రాక్టర్ వచ్చింది నిజమే కానీ ఆరేళ్ల కింద వచ్చిందని తనే ఒప్పుకుండు ఇవాల బీజేపీ మాయమాటలు నమ్మే పరిస్థితి లేదు ఏది దుబాకలో అంత 40000 లేదంటే తులం బంగారం అని టిఆర్ఎస్ వాళ్ళు ఇస్తున్నారని ఒక వాదన విన్నాము మాకు బీజేపీ వాళ్ళు అదంటున్నా టిఆర్ఎస్ వాళ్ళు అది ఎంత వరకు కరెక్ట్ బీజేపీ ఇస్తుందా టిఆర్ఎస్ ఇస్తుందా మా పార్టీ నుండి ఇంతవరకు ఏ ఒక్క రూపాయి ఇవ్వడానికి మేము సిద్ధంగా లేము మేము ఇయ్యాల్సిన అవసరం లేదు ప్రజలే చెప్తురు మాకు అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయి రైతు బంధు రైతు బీమా ఆసరా పెన్షన్ అట్లాగే వికలాంగులకు వితంతువులకు అలాగే కళ్యాణ లక్ష్మి సాది ముబారక్ మందికే అందుతున్నాయి అందరికి అందట్లేదు అని ప్రజల లేదండి అరువులైన ప్రతి ఒక్కరికి అందుతున్నాయి ఏ అసలు అందనేది అని ఏ పథకమైనా ఏదో ప్రతి ఊరికి రాముడు లేని ఊరు లేదు హనుమంతుడు గుడి లేని ఊరు లేదు కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకం పొందని కుటుంబం లేదు ప్రతి ఊళ్ళో అనేది ఒక నానుడి అదే విధంగా ప్రతి కుటుంబం అరువులు ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో ఈ వీళ్ళు కదా చెప్పుకున్నట్టు మాయమాటలు చెప్పి దుబాకల రఘునందన కట్టుకట్టుకొని ఈటల రాయంత నా పని అయిపోయిందని ఒక సానుభూతితోని హుజరాబాద్ల ఆ పరిస్థితి రిపీట్ అవుతుందని రాజగోపాల్ ఫస్ట్ ప్రగాల్బాల్బాలకి తన ధనబలంతో ఓటర్లను కొనుక్కోవచ్చనే ఒక భ్రమలో ఉండే కానీ ఎప్పుడైతే టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు సైనికుల వలె ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరిని చైతన్యవంతపరుస్తూ అసలు ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది ఎలాంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది గుజరాత్లో ఎలాంటి సంక్షేమ పథకాలు ఉన్నాయి కర్ణాటకలో ఎలాంటి సంక్షేమ పథకాలు ఉన్నాయి అసలు బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణకు ఏ విధంగా నష్టం జరుగుతుంది అనేది కూడా వివరించి చెప్తున్నాం ప్రజలు కూడా చైతన్యవంతులయ్యారు ఇవాళ మనం ఏ ఇంటికైనా నువ్వు ఓటేయమ్మా అంటే వేసే పరిస్థితి ఎట్లా లేదు అని అంటే వాళ్ళే తెలుసుకుంటారు ఎవరికి వేస్తే బాగుంటుంది ఇట్లా ఇంత మంచి కేసీఆర్ మనం వదులుకోవడానికి సిద్ధంగా లేమన్నది ఆ ఓటర్లు ఏమంటారంటే మాకు రాజగోపాల్ రెడ్డి గారు అన్ని చేయాలనుకున్నా కానీ రాష్ట్రం నుండి ఏమి ఇవ్వకుంటే ఆయన ఏం చేయలేదు లేదంటే ఆయన చేసేవాడే ఇప్పుడు గతంలో రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీని లేపాడు కేసీఆర్ లాంటి మహానుభావులు వారు చేసిన ఉద్యమాలతో తెలంగాణ సాధించి డెవలప్మెంట్ చేస్తుండు ఓ హరీష్ రావు కూడా ఒక సైనికుని వల్లే ఒక మంత్రిత్వ శాఖను సమర్థవంతంగా నిర్వహిస్తున్నాడు మరి ఈయన ఎమ్మెల్యే ఎందుకు సమర్థవంతంగా నిర్వహించలే తన మునుగోడు ప్రజల కోసం ఏం పనిచేసిండు ఇవాళ ప్రజలు ప్రశ్నిస్తున్నారు తనను తనకు ఒక అవకాశం ఇస్తే దాన్ని దుర్వినియోగం చేయడం కరెక్ట్ కాదు అనేది ప్రజలు వాళ్ళే తిరస్కరిస్తున్నారు బీజేపీ శ్రేణులు ఎక్కడికక్కడ తప్పుడు ప్రచారాలు చేస్తారనే మా టిఆర్ఎస్ సైనికులు అంతా ఎక్కడికక్కడ ముందే వివరించి చెప్పడం జరిగింది వాళ్ళు కూడా చైతన్యవంతమయ్యారు ఓటర్లు కూడా ఇవాళ సమాజంలో జరుగుతున్న టిఆర్ఎస్ సైనికులు చెప్పేంత వరకు ప్రజలకు తెలియట్లేదు తెలుస్తుంది అలాగే మాకే వాళ్ళు కొత్త చెప్తున్నారు మీరెందుకు వస్తున్నారు ప్రచారానికి మేము ఆల్రెడీ ఓటు డిసైడెడ్ ఒకవేళ బీజేపీ వాళ్ళు 40000 మీరు అన్నట్టు తులం బంగారం ఇచ్చినా కానీ మాకు కేసీఆర్కే మేము ఓటేస్తాం ఈ సంవత్సర కాలంలో ఇన్ని రోజులు రాజగోపాల్ రెడ్డి ఉరగబెట్టింది ఏం లేదు ఇక్కడ ఈ సంవత్సర కాలంలో మేము కేసీఆర్ కనుక అవకాశం ఇస్తే ఇక్కడ ప్రభాకర్ రెడ్డి అనేది పక్కన పెడితే టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వ పార్టీకి అవకాశం ఇస్తే ఈ గౌరవ మంత్రి గారు కూడా కేటీఆర్ గారు కూడా ఈ కాన్స్టిట్యూన్సీని దత్త తీసుకుంటా అన్నారు కాబట్టి ప్రజలు పూర్తిగా విశ్వాసంతో మేము ఓటేస్తామని మాట ఇస్తున్నారు ఎక్కడికైనా అసలు బ్రహ్మరథం మరుతురు మాకు కూడా ఫుల్ ఇప్పటికీ చెప్తున్నాం మీరు ఆన్ రికార్డు పెట్టుకోండి 25000 ఓట్ల పైచిలకు మెజారిటీతో పుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు 6వ తేదీన గెలవబోతున్నారు ఇది అక్షర సత్యం థ్యాంక్ యూ చెప్పండి మీ పేరు రైట్ జై తెలంగాణ నా పేరు చిటి లక్ష్మణ్ రావు నేను జరిపిటిసి ఎల్లారెడ్డిపేట సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీ చెప్పండి ఎలా ఉంది ఇక్కడ గత 20 రోజుల నుంచి మా మంత్రివర్యులు కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నాం ఈ పనిచేస్తున్న క్రమంలో భాగంగా
గట్టుపల్లు ప్రజలందరూ ఏకపక్షంగా మనం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చూసి మంచి స్పందన ఉన్నది ఇరవై రోజుల కార్యక్రమంలో మేము చేస్తున్న ఈ ప్రచారంలో భాగంగా నిన్న ఒకటి రెండు రోజుల నుంచి వాళ్ళకి ప్రచారంలోకి వెళ్తే కూడా వాళ్ళే మాతోని అంటే జైన్ అయి మాతోని ప్రచారంకు వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలందరూ గౌరవ పార్టీ వాళ్ళు ఆ పార్టీ అలానే చెప్పుకుంటున్నారు ఇప్పుడు బీజేపీ వాళ్ళ దగ్గరికి వెళ్తే అందరూ మా సైడ్ ఉన్నారు మేమే చేస్తున్నాం అని టీఆర్ఎస్ వాళ్ళు అలానే కాంగ్రెస్ వాళ్ళు అలానే చెప్పుకుంటున్నారు అంటే ఇందులో ఏది ఎంతవరకు నిజం ఆ క్వశ్చన్ వేయాల్సిన అవసరం ఓటర్లకు చెప్పాల్సిన అవసరం మాకు వస్తూనే లేదు ఎందుకంటే వాళ్ళే చెప్తా ఉన్నారు రాజగోపాల్ రెడ్డి అనేటువంటి కాంగ్రెస్ పార్టీ మూడు సార్లు అక్కున పెట్టుకుని ఎంపీని ఎమ్మెల్సీ ఎమ్మెల్యేగా ఉన్న ఎంపీగా చేసినారు అట్లాంటి ఆయన 18,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ కక్కుర్తుపడి ఈ మూడు పర్యాయాలు బ్రహ్మాండంగా గెలిపించినా కూడా మనకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోసినటువంటి అభాండాలు టీఆర్ఎస్ పార్టీ పైన వేస్తూ ఈరోజు ఎలక్షన్ నిలబడి ఈరోజు దీపావళి అయితే మళ్ళీ దీపావళి లోపల ఎలక్షన్స్ వచ్చే సమయం ఒక సంవత్సర కాలంలో ఉంది ఈ సంవత్సర కాలంలో ఈ రాజశేఖర్ ఈయన వచ్చేసి రాజగోపాల్ రెడ్డి వచ్చి ఏమి అభివృద్ధి చేస్తాడు 4 సంవత్సరాల కాలంలో చేయని ఇతను ఇప్పుడు బీజేపీ నుంచి వచ్చి మేము అభివృద్ధి చేస్తామంటే దానికి ఎగ్జాంపుల్గా దుబ్బాకను హుజూరాబాద్ చూస్తూ ఉన్నారు అంటే ఈ దుబ్బాకను హుజూరాబాద్ను గత సంవత్సర కాలంలో అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఏం చేసిండు ఈయన ఏం చేస్తాడు అనవసరమైన అసత్యమైనటువంటి మన కమిట్మెంట్లు ఇస్తూ మోసం చేయడానికి వస్తుందని చెప్పి పబ్లికే వాళ్ళు ప్రత్యక్షంగా మాకే చెప్తా ఉన్న పరిస్థితి అన్నమాట. నా పేరు అందే సుభాష్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎల్లారెడ్డిపేట. గౌరవ మంత్రివర్యులు కేటీ రామారావు గారి కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చిన మేము, గౌరవనీయులు మంత్రివర్యులు మా కేటీ రామారావు గారి ఆదేశాల మేరకు గత 22 రోజుల నుంచి ఈ గట్టుపల్లో విస్తృతంగా ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. మేము తిరిగినటువంటి క్రమం లోపల చాలామంది కూడా ప్రజలంతా కూడా బ్రహ్మాండంగా మమ్మల్ని అందరినీ కూడా రిసీవ్ చేసుకుంటారు. ఎందుకు అంటే ప్రభుత్వం చేసే ప్రతి సంక్షేమ పథకాలే ఈరోజు ప్రభుత్వాన్ని గట్టెక్కించే పరిస్థితి, ఈరోజు కూసుకుంట ప్రభాకర్ రెడ్డిని గెలిపించే పరిస్థితి కనబడతా ఉంది. ఇక్కడ ప్రజలంతా కూడా కేసీఆర్ చేసినటువంటి సంక్షేమ పథకాలే ఇలా మన మునుగోడు ఎన్నికను గెలిపించే పరిస్థితి మాకు కనబడతా ఉంది. ప్రతి ఏ ఇంటికి వెళ్ళినా ప్రతి ఇంట్లో కూడా 1, 2, 3 స్కీమ్స్ వస్తున్నాయి. ఇలా ఒక ఇంట్లో కళ్యాణలక్ష్మి, ఒక ఇంట్లో గొర్రెలను, తర్వాత ఒక ఇంట్లో పింఛని, అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు, ఒక ఇంట్లో 3 స్కీమ్లు వస్తూ ఉన్నాయి. ఇట్లాంటి ప్రభుత్వం గుండెల్లో పెట్టుకుంటా గట్టుపల్లో ఉన్నాం కదా, ఇక్కడ టీఆర్ఎస్ నాయకుల అభిప్రాయాలు తెలుసుకున్నాము. ఈ ఇక్కడ జరిగే ఎన్నికల గురించి వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. న్యూస్ 9 టీవీ గ్రౌండ్ రిపోర్ట్, ఓవర్ టు సుమా పటేల్, కరీంనగర్.